राम राम जय राजा राम, राम राम जय सीताराम। श्री रामचंद्राय नमः। श्रीमद् वाल्मीकि रामायणमु सुंदरकांडमु ఏవదేవ సర్గము। రావణుడు ప్రహస్తుని చేత హనుమంతుని లంకా ప్రవేశమునకు కారణము అడిగించుట, హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని తెలుపుట। మహాబాహువు లోకకంటకుడు అయిన రావణుడు తన ఎదుటనున్న ఆ వానరోత్తమును పరిశీలనగా చూచి కోపోద్రిక్తుడయ్యాడు। మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న కపివరుని చూచి సంశయచిత్తుడై అతడు ఇలా ఆలోచింపసాగాడు। పూర్వము నేను కైలాస పర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపముతో ప్రత్యక్షముగా ఇతడికి వచ్చినా ఏమి, కానిచో ఇతడు వానరూపము వచ్చిన ఆ బాణాసురుడై ఉండవచ్చును। రోషముతో కన్నులెర్రచేసిన ఆ రావణుడు మంత్రి ముఖ్యుడైన ప్రహస్తుని వైపు చూచి సందర్భోచితములకు అర్థవంతములైన మాటలను గంభీరముగా ఇలా పలుకుచున్నాడు। ఈ దుష్టుడు ఎతటి నుండి వచ్చాడు? వీని రాకకు కారణమేమి? వనమును నాశనమునొచ్చుట వలనను, రాక్షస స్త్రీలను భయపెట్టుటలోను అతనికి గల ప్రయోజనమేమి అని ఇతనిని అడుగుము। ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరమును ఇతను ప్రవేశించెను? యుద్ధమునొచ్చుటలో ఇతని ఉద్దేశ్యమేమి అని ఈ దుర్మతిని అడుగుము। రావణుని ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు ఇలా అంటున్నాడు, ఓ వానరా, ఊరడిల్లుము, నీవు భయపడవలసిన పని లేదు, నీకు భద్రమగుగాక దేవేంద్రుడే నిన్ను ఈ లంకానగరంకు పంపియున్నచో తెలియజేయుము, నిర్భయముగా ఉండుము, నిన్ను బంధవిముక్తిని చేయుదుము। గూఢచారి రూపమున నీవు మా నగరమున ప్రవేశించితివి, నిన్ను ఇచ్చటికి పంపినవాడు కుబేరుడా, యముడా, వరుణుడా, లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను దూతగా ఇక్కడికి పంపెనా? నీవు రూపమున మాత్రమే వానరుడవు, ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానర మాత్రులకు ఉండదు। ఓ వానరా, నిజము చెప్పుము, నీవు ఇప్పుడే బంధవిముక్తుడవు కాగలవు, అబద్ధమాడినచో నీ ప్రాణములు దక్కవు। అట్లు కానిచో నీవు ఈ రావణ నగరమైన లంకలో ఎందుకు ప్రవేశించావు అని ప్రహస్తుడు అడగగా, అప్పుడు హనుమంతుడు రావణునితో ఇట్లు చెప్తున్నాడు, నేను ఇంద్ర యమ వరుణులలో ఎవ్వరి దూతను కాను, కుబేరుని మిత్రుడను గాను, నేను విష్ణుదూతను కాను, నేను సహజముగానే వానర జాతి వాడను, నాయంతట నేనే ఈ లంకకు వచ్చాను, దుర్లభమైన రావణ దర్శనమునకై నేను ఈ విధంగా చేయవలసి వచ్చినది, నీ దర్శనమునకే వనమును పాడు చేశాను। అప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధకాంక్షతో వచ్చిపడ్డారు, నా దేహరక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధమునర్చాను, సురాసురులు సైతము అస్త్రములతో నన్ను బంధింపలేరు, నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకును ఈ వరమును ఇచ్చాడు, రాక్షసరాజైన నిన్ను చూచు కోరికతోనే బుద్ధిపూర్వకముగా ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుపడ్డాను, నేను బ్రహ్మాస్త్రము నుండి పూర్తిగా విముక్తుడను, ఒకనొక రాజకార్య నిమిత్తమై నేను ఇచ్చటకు వచ్చాను, నిన్ను చూచటకే ఈ రాక్షసులు పెట్టుతున్న బాధలను అన్నింటినీ ఓర్చుకున్నాను, ఓ రాజా, మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్ను తెలుసుకునుము, నీకు హితమును గూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము అన్నాడు హనుమంతుడు। వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఏవదేవ సర్గము సమాప్తము। శ్రీ రామచంద్రాయ నమః।